मुस्ताबाद मंडलम मुस्ताबाद मंडल कोड्डापूर ग्राम में चिगुरु राजय्य स्मारक जिला स्थाई वालीबाल टोर्नमेंट बुधवार रोजन प्रारंभार अतन कुमार चिगुरु राजशेखर आध्यों में निर्वहिस्ट जिला स्थाई वालीबाल टोर्नमेंट को पल टीम तरलीवचाई मुस्ताबाद मंडलम कोड्डापूर ग्राम में चिगुरु राजय्य मुदिराज ज्ञापकार्थम अतनी मनवड़ चिगुरु राजशेखर जिला स्थाई वालीबाल टोर्नमेंट प्रारंभार टोर्नमेंट गेल मोदी जुट को चिगुरु वेंकन्ना आध्यों में 6500 रूपये ప్రైజ్ మనీ తో పాటు కప్పు అందజేస్తున్నామని అదే విధంగా రెండో బహుమతిగా చిగురు రాజశేఖర్ 5000 రూపాయల ప్రైజ్ మనీ తో పాటు క్రీడాకారులకు టీ-షర్ట్లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కాగా వాలీబాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ యారిటి లక్ష్మి, బౌజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వడి గంగరాజులు విచ్చేసి 26 జట్లతో క్రీడలను ప్రారంభించారు. కాగా మొదటి జట్టు విజేతలతో పాటు రెండో జట్టు తదితర అన్ని జట్లకు కూడా కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ग्रामीण युवत क्रीडल पट आसक्ति उत्साह कल विधा टोर्नमेंट निर्वहित पलूर अभिनंदर कार्यक्रम में चिगुरु राजशेखर चिगुरु वेंकन्ना टीआरएस मंडल वैस प्रेसिडेंट कंटे साई कुमार अनिल माधव सुब्बय्य देवानंद बालरेड्डी कर्णाकर् पल ग्राम क्रीडाकारुलु हाजर हेलो మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చిగురు శేఖర్ గారి యొక్క అధ్యక్షన స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఈ క్రీడలు అనేటువంటివి మానసిక ఉల్లాసానికి నాయకత్వ లక్షణానికి ఎముకల బలోపేతానికి కూడా పనిచేసేటువంటి ఒక
క్రీడలు కాబట్టి యువత తప్పనిసరిగా కూడా విద్యతో పాటు ఈ యొక్క మానసిక వికాసానికి అదే రకంగా నాయకత్వ లక్షణాలకి దేశానికి వల దోదపడతాయి కాబట్టి మరి కొండాపురు గ్రామములో యువత ఒక మంచి కార్యక్రమం తీసుకొని చాలా అభినందనీయం వాస్తవంగా ఎప్పుడైతే విద్యార్థులు విద్యతో పాటు ఈ క్రీడల్ని అభ్యసిస్తూ ఉంటారో దీని ద్వారా ఒక మంచి లక్షణాలను ఒక సంభాషణలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇట్టి యొక్క కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారికి అదే రకంగా ఆర్గనైజర్ శ్రీ శేఖర్ గారికి అదే రకంగా దాతలుగా ఉన్నటువంటి వెంకన్న గారికి కండ సాయికుమార్ గారికి అనిల్ కుమార్ గారికి బాలరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు ఇది ఈ కార్యక్రమానికి ఇవాళ సాయంకాలం వరకు గనక మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మనము కొనసాగించుకుంటే మరి సీఏ గారు